ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం హరియాతండా మూలమలుపు వద్ద నిన్న జరిగినటువంటి రోడ్డు ప్రమాదం చాలా మిస్టరీగా మారింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు మరణించారు. అది కూడా ఒకే కుటుంబంలో తల్లి, ఇద్దరు కుమార్తెలు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఈ ఘటన చాలా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. దీనికి కారణం అటు మృతురాలి కుటుంబ సభ్యుల నుంచి పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం కావడం, అదేవిధంగా బోడ కుమారి భర్త ఎవరైతే ఉన్నారో బోడ ప్రవీణే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారంటూ కూడా ఈ ఘటనపై పెద్ద ఎత్తున అనుమానాలు, ఆరోపణలు, ఫిర్యాదులు కూడా రావడంతో పోలీసులు కూడా అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రధానంగా బోడ కుమారి కుమార్తెలు ఇద్దరు తనిష్క కావచ్చు, కృషిక కావచ్చు, చాలా యాక్టివ్గా ఉండేవారు. కుటుంబంలో ఎటువంటి వివాదాలు మొదట్లో ఉండేవి కావు, ఆ తర్వాతనే మొదట్లో వివాదాలు మొదలయ్యాయని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మృతురాలు కుమారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆ కుమారి భర్త ప్రవీణ్పై అభియోగాలు వ్యక్తమవుతున్నాయి. అతనికి మరొక వివాహేతర సంబంధం మహిళతో ఉంది కాబట్టి తన కుమారితో పాటు ఇద్దరు మనవరాలను చంపివేశారంటూ కూడా ప్రవీణ్ ఉద్దేశించి మామగా ఉన్నటువంటి హరిసింగ్తో పాటు పద్మ ఆరోపణలు, అభియోగాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొద్దిసేపటి క్రితం పిఎంఈ చేశారు. ప్రభుత్వ వైద్యుల సమక్షంలో పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా ఇప్పటికే సంసిద్ధం చేశారు. ఖమ్మం జిల్లా సిపి సునీల్ దత్ ఈ విషయంపై చాలా సమగ్ర దర్యాప్తు చేయాలని కూడా క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. అసలు ఇది రోడ్డు ప్రమాదమా లేదంటే హత్యన? ఇది పక్క పథకం ప్రకారమే బోడ ప్రవీణ్ భార్య కుమారితో పాటు ఇద్దరు కుమార్తెలను తానే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు అనేది చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది, మిస్టరీగా మారింది. ఇప్పటివరకు కూడా కుమారికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఒకే అంశాన్ని ఉటంకిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మగ సంతానం లేదని మొదటి నుంచి కూడా నా కుమార్తెపై ప్రవీణ్ ఇబ్బందులకు గురి చేశాడంటూ కూడా ఆయన మామయ్య చెబుతూ వస్తున్నాడు. మరోవైపు మరొక మహిళ తో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకుని తన కుమార్తెను వేధించారంటూ కూడా కుమారి తలుపు తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి చాలా ఉద్రిక్తతల మధ్య అటు కుమారికి కుమారి కుమార్తెలుగా ఉన్నటువంటి తనిష్కాకుతో పాటు కృషికాకు పోస్ట్ మార్టం నిర్వహించారు. చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ మొత్తం తతంగంలో ఈ రోడ్డు ప్రమాద ఘటనలో ఏదైతే ఉందో ఈ ఘటనలో ప్రవీణ్కి ఏం కాకపోవడం పట్లనే పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరొక ప్రధానమైనటువంటి అనుమానం బోడ కుమారికి కానీ కుమారి యొక్క కూతురుగా ఉన్నటువంటి కృతిక తనిష్క కానీ ఎక్కడ కూడా శరీరంలో ఒంటిపై గాయాలు లేవు. ప్రస్తుతం కుమారి యొక్క సోదరి కన్నీరు పెడుతోంది. ఖచ్చితంగా తమకు అన్యాయం జరిగింది. ఖచ్చితంగా ఒక 12 ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారంటూ కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరవుతున్న దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ మృతికి కారకులైనటువంటి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బోడ ప్రవీణ్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. అతనిపై సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ తల్లి కన్నీరుని కూడా ఎవరు ఓదార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ తల్లి కంట కన్నీరు మాత్రం కారుతూనే ఉంది. ఇప్పటివరకు ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలానికి సంబంధించి రంగాపురం గ్రామానికి చెందినటువంటి వాస్తవులు కుమారి స్వస్థలమని తెలుస్తోంది. ప్రస్తుతం 5 క్రితం కుమారికి, అదేవిధంగా ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం బావుజీ తండాకు సంబంధించినటువంటి బోడ ప్రవీణ్కు ఇద్దరికి మధ్య వివాహం జరిగింది. వీరిద్దరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, తనిష్క అదేవిధంగా కృషిక ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి సంవత్సరం కాపురం సజావుగానే సాగింది. కానీ ఆ తర్వాతనే వివాదాలు మొదలయ్యాయి. ఆ తర్వాత మగ సంతానం లేదని చెప్పేసి ప్రవీణ్ కుమారిని వేధించడం మొదలుపెట్టాడంటూ కూడా కుమారి తరపు బంధువులు చెప్తా ఉన్నారు. మరోవైపు మరొక మహిళతో, కేరళకు చెందినటువంటి ఒక మహిళతో ప్రవీణ్ వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నారని చెప్తా ఉన్నారు. అయితే మొత్తం తతంగంలో ప్రవీణ్కి మాత్రం కేవలం బ్రెయిన్లోని C5 దగ్గర కొంత వెన్నుముక దగ్గర గాయాలైనట్టు, ముఖాలు కింద భాగంలో గాయాలైనట్లయితే పోలీసులు గుర్తించారు. ఇది రోడ్డు ప్రమాదమా లేదంటే హత్య, పక్క పథకం ప్రకారం చేసినటువంటి హత్య అనే అంశంపై పోలీసులు కూడా ఏమీ తేల్చలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదంతా కూడా వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. పిఎంఈ రిపోర్ట్ ఆధారంగానే తమ కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుందని చెప్పి ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తితో పాటు సిఐ ఎవరైతే వెరిఫికేషన్ చేస్తున్నారో, కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో సిఐ శ్రీహరి చెప్తా ఉన్నారు. పిఎంఈ రిపోర్ట్లో ఏం తేలింది, అసలు వైద్య పరీక్షల్లో ఏం తేలింది, ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్లు పిఎంఈ రిపోర్ట్లో ఏం తేల్చారు, ఏముందనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. దాదాపు మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఆ పిఎంఈ రిపోర్ట్లో బ్లడ్ ఎప్పటి వరకు బ్రెయిన్లో క్లాట్ అయింది, శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ ఎప్పటివరకు యాక్టివ్గా పనిచేసింది, ఎన్ని గంటలు యాక్టివ్గా పనిచేసింది, మరణించిన తర్వాత ఎన్ని గంటలు అవుతుందనే అంశానికి సంబంధించి ఈ వివరాలన్నీ కూడా పిఎంఈ రిపోర్ట్లో తేటతెల్లమవుతాయి. అయితే ఈ రిపోర్ట్లకు సంబంధించి డాక్టర్లు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా శరీరంపై ఎక్కడ కూడా గాయాలు లేవు,
చిన్నారులపై కావచ్చు, అటు బోడ కుమారిపై కావచ్చు, ఎక్కడ కూడా ఒంటిపై గాయాలు కానీ రక్తస్రావం కావడం కానీ ఎక్కడ జరగలేదు. సో ఇది చాలా సస్పీషియస్ డెత్ గానే పోలీసులు కూడా భావిస్తున్నారు. ఇప్పటివరకు పోలీసుల వైపు నుంచి ఇది కేవలం రోడ్డు ప్రమాద ఘటనగానే కేసు నమోదు చేశారు పోలీసులు. కానీ ఇప్పటివరకు ఇది ఒక డెత్తా లేదంటే రోడ్డు ప్రమాదం అనే విషయంలో ఇంకా ఒక సస్పీషియస్ అయితే కొనసాగుతుంది, సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం పోస్ట్ మార్టం అనంతరం ఏన్కూరుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కుమారి స్వస్థలంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికా ఏర్పాట్ల కోసం ఆ మృతదేహాలను కూడా ప్రస్తుతం తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఒక 12 కుటుంబం ఇలా ఒక్కసారిగా ఇలాంటి విషాద ఘటన అలుముకోవడం కుటుంబంలో చాలా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తమవుతుంది. ఉదయం నుంచి చాలా పెద్ద ఎత్తున ఆందోళన ఉద్రిక్తతలు ఇరు వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. బోడ ప్రవీణ్ హత్య చేశాడంటూ అటు కుమారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు, ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పిఎంఈ రిపోర్టు ఇప్పటివరకు మరో 3 రోజుల తర్వాతనే పిఎంఈలో ఏం తేలింది, అసలు వైద్య పరీక్షలు ఏం తెలియదు అనేది వివరంగా తెలిసే అవకాశం అయితే అవుతుంది. ఎందుకంటే ఫోరెన్స్ ల్యాబ్కి ఇప్పటికే రిపోర్ట్స్ని కూడా పంపించారు. దాదాపు 3 రోజుల తదనంతరమే అసలు ఇది హత్య లేదంటే రోడ్డు ప్రమాదమా, బ్రెయిన్లో ఎక్కడెక్కడ ఏమైనా గాయాలయ్యాయా, బ్లడ్ ఎక్కడైనా క్లాట్ అయిందా అనే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి వైద్యుల బృందం చెప్తున్నది. కానీ పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు తమ కుటుంబానికి న్యాయం జరగాలి, అటు కుమారి అదేవిధంగా కుమారి కుమార్తెలు కృతిక కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నెలకొన్నాయి. పోలీసులు కూడా అటు వర్గీయులను వాదించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కుమారికి ఆ న్యాయం చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో అంబులెన్స్కి అడ్డంగా ప్రస్తుతం కుమారి సోదరి ఆందోళన చేస్తూ ఉంది. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏం చేయి, అసలు మీ డిమాండ్స్ ఏంటి ఇప్పటి వరకు? ఇప్పుడు మా చెల్లిని వాళ్ళకి అప్పచెప్పినాం కదా, మా చెల్లిని వాళ్ళ అప్పగించినాం, వాడు మా చెల్లి దగ్గరికి రావాలి, వాడు మా చెల్లి దగ్గరకు వస్తానని చెప్తానని మేము పంపిస్తాం. అంతవరకు నేను మా చెల్లిని పంపించను. కుమారి మీతో చాలా ఆప్యాయంగా ఉండేది, చివరి నిమిషంలో మీకేమైనా చెప్పింది ఆ చెల్లి, అక్క నా పరిస్థితి ఇది, ఏమైనా గొడవలు ఉన్నాయి? మాట్లాడలే మా చెల్లి నాతో, ఏం మాట్లాడలేదు. నైట్ 7 నుంచి ఇప్పుడు వరకు నేను ఈ పోలీసులు కూడా నాకు ఒక న్యాయం చేసి వాడిని పిలిపిస్తానని మాకు చెప్పలేదు. వాడిని పిలిపిస్తానని మీకు నమ్మి మా చెల్లిని మీకు అప్ప చెప్పినాగా. ప్రవీణ్ రావాలి, ప్రవీణ్ వస్తేనే ఈ కుమారి మృతదేహానికి అంత్యక్రియలు చేస్తామని చెప్పి కుమారి తరపు కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఒక ఉద్రిక్తమైనటువంటి హైటెన్షన్ వాతావరణం ప్రస్తుతం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ప్రవీణే పక్కా పథకం ప్రకారం తమ సోదరిని మనవరాలను హత్య చేశాడు, కుమార్తెలను కూడా హత్య చేశాడంటూ కూడా పెద్ద ఎత్తున కుమారి తరపు బంధువులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ పోస్ట్ మార్టం నిమిత్తమే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది అనే అంశంపై ఒక స్పష్టత వస్తేనే ఈ కేసు విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దీన్ని అంటే సెక్షన్స్ కూడా ఈ కేసులో మార్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు రోడ్డు ప్రమాద ఘటనగానే ఈ కేసును పోలీసులు భావిస్తున్నారు. కానీ ప్రాథమిక వైద్య పరీక్షల్లో పోస్ట్ మార్టంలో ఏం తేలింది అనే దాన్ని బట్టే ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుందని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. కొంత శాంతి భద్రతల విషయానికి సంబంధించి పోలీసులు అప్రమత్తంగా అయ్యారు. ఇరు వర్గాలు కొంత సముదాయించే ప్రయత్నం కూడా పోలీసుల నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా పిఎంఈ రిపోర్ట్లో ఏది ఉంది, పిఎంఈ రిపోర్ట్లో ఇది హత్య ఉదంతం అని చెప్పి తేలితే ఖచ్చితంగా కేసు ఇన్వెస్టిగేషన్ను మరింత ముమ్మరంగా సాగిస్తాం, తక్షణమే ప్రవీణ్ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు కూడా చెప్తున్నారు. ప్రవీణ్ నుంచి మాత్రం ఒక చాలా స్పష్టమైనటువంటి వాదన వినిపిస్తుంది, ఇది ఖచ్చితంగా రోడ్డు ప్రమాదమే, నేను ఏ తప్పు చేయలేదని చెప్పి ప్రవీణ్ కూడా చెప్తా ఉన్నాడు. కానీ ప్రవీణ్కి ఏం కాకపోవడం పట్టినే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం వెన్నుముక ప్రాంతంలో గాయాలు కావడం, మోకాలి ప్రాంతంలో గాయాలు కావడం, కానీ అదే కారులో ఉన్నటువంటి తన భార్య కుమారి ఇద్దరు కుమార్తెలు మరణించడం పట్ల, అది కూడా ఎటువంటి రక్తస్రావం గాయాలు కాకపోవడం పట్లనే పెద్ద ఎత్తున కుమారి తరపు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ఏమి తేల్చలేని ఒక పరిస్థితికి వెళ్ళిపోయారని చెప్పుకోవాలి. నిజంగా రోడ్డు ప్రమాదం జరిగితే ఏ విధమైనటువంటి సీన్ ఆఫ్ ఎఫెక్షన్ లో పోలీసులు కూడా వెళ్లి చూశారు. కుక్క అడ్డు రావడం వల్లనే తాను చెట్టు గుద్దినట్లు ప్రవీణ్ చెప్తున్నాడు విచారణలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.